बेल्चे कॉइन प्लीज हीरा అన్నా కిడ్నాపర్స్ అనగానే నమ్మేసి డబ్బులు ఇస్తారటవా ఇస్తారు ప్రాణం దగ్గర ఎవరు బేరమాడరు ఓ హలో మాట్లాడు మాట్లాడు హలో గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ కట్ చేసిందేంటి గుడ్ నైట్ అంటే కట్ చేయరా ఇడియట్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్తాం నైట్ కాబట్టి గుడ్ నైట్ చెప్పాను తప్ప ఇలాంటి వాళ్ళు కిడ్నాప్ కి పనికి రారిజ్జు రేయ్ నువ్వు కైనేరా ఓకే అన్న హలో మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం టైటిల్ బాగుంది హ యు కమ్ మై హౌస్ మార్నింగ్ టాక్ టు మేనేజర్ ఐ టాక్ ఓన్లీ మనీ ఏమైందన్నా ఏదేదో మాట్లాడి పెట్టేసిందిరా అవునా దూల తిరిందన్నా మారతం కదా రే నువ్వు ఆగు ఏ మేనేజర్ వయ్యా నువ్వు పొద్దున మాట్లాడు నేను మేనేజర్ కాదు కిడ్నాపర్ అంతర్రాష్ట్రీయ కిడ్నాపర్స్ ముట్ట పేరు విన్నావుగా అది మేమే నీ కూతురు మా దగ్గర ఉంది ఒకసారి చెక్ చేసుకో మస్తు మాట్లాడను తమ్ముడు శబాష్ అరే మెంటల్ సూచి నేర్చుకో గుండనా ఇంతకి ఆంటీ నీతో ఏం మాట్లాడింది గుండనా జ్యోతిలక్ష్మిరా జ్యోతి ఐ నో నువ్వు కాల్ చేస్తావని పాపం చెక్ చేసుకున్నావా రే ఎవరా మీరు నా కూతురు ఏం చేశారు ఇంకా ఏమీ అనుకోలేదు బట్ ఒక ఐడియా మాత్రం ఉంది రే మీకు దండం పెడతాను నా కూతురు వదిలేసేయండి జ్యోతి దండం పెడితే దేవులు వింటారు కానుకలు ఇస్తేనే కిడ్నాపర్స్ వింటారు పంచెలా ఉంది ఎంత కావాలి 10 crores పది కోట్లు మూడు రోజులు టైం తీసుకో ఆరామ్ సే అరేంజ్ చేసుకో మధ్యలో మైండ్ గేమ్స్ ఆడావో క్వార్టర్స్ మ్యాటర్ లో దిగానంటే నీ డాక్టర్ కి ఏమైందో ఆ డాక్టర్స్ కూడా కనిపెట్టలేరు ఖబర్దార్ ఫోన్ పెట్టేయ్ హలో హలో ఖతర్నాక్ మాట్లాడినవరా రజిని చీర్స్ ప్లాన్ సక్సెస్ రా మామా రే మూడు రోజుల్లో పది కోట్లురా ఇప్పుడు ఏం చేద్దాంరా రే నేను మాత్రం అర్జెంట్ గా అర్జెంట్ రాకుంటా అంటే ఓ భయ్యా ఇప్పుడు డబ్బులు ఏం చేద్దామని కాదు భయ్యా నెక్స్ట్ ఏం చేద్దామని అడుగుతున్నా రే ఇంత ఈజీగా పది కోట్లు వస్తుంటే వేరే పనులు ఎందుకురా కిడ్నాప్ లే చేద్దాం కరెక్టే రోయ్ అనుష్క సమంత ఇలియానా కాజల్ మరి ఎంత మంది లేరా మరి సడన్ గా మీ ఓనర్ గాడు వస్తే ఓనర్ బాబు వాడు వచ్చే ఛాన్సే లేదురా ఎందుకంటే వాడు యుఎస్ లో ఇప్పుడే లేచుంటాడు మీరు ఎంజాయ్ ఎంజాయ్ శృతి గారు అవుట్స్కర్ట్స్ లో దొరికింది కాల్ టాక్సీ కనపడటం లేదు గార్డ్స్ ఎంక్వైరీ చేస్తే మాకేం తెలియదు అంటున్నారు సార్ అంటే కిడ్నాపర్స్ ఇద్దరన్నమాట నో ముగ్గురు కాల్ టాక్సీకి శృతి కార్ కి డ్రైవర్లు ఇద్దరు ఉండాలి అమ్మాయి పక్కన ఒకడు ఉండాలి అక్కడి దాకా శృతి కార్ లో తీసుకెళ్లి అక్కడి నుంచి టాక్సీలోకి షిఫ్ట్ చేసి ఉండాలి ఇప్పుడు ఆ టాక్సీ వాళ్ళ దగ్గరే ఉండాలి బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ ప్లీజ్ ఏదో ఒకటి చేయండి ఏంటి ఏదో చేయమంటున్నారు నేను చేస్తాను ఏంటి ఐ మీన్ కేస్ వాళ్ళు ఓపెన్ చేస్తే నేను క్లోజ్ చేస్తానంటున్నాను మీరు శృతి వాళ్ళ సిస్టరా అమ్మది నమ్మ బత్తాయో సారీ మదర్ని సారీ ఎందుకండి థ్యాంక్స్ చెప్పాలి కానీ మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కనకాంబరం కదూ నా పేరు మీకెలా తెలుసు చెప్తే తెలుసుకునేవాడు పోలీస్ అడగకుండానే చెప్పేవాడు డిటెక్టివ్ ఐఎమ్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ మీరు స్లిమ్ గా ఉంటే శృతి సిస్టరే మారుకున్నాను ఓకే మీ పేరేంటి డిటెక్టివ్ కదా మీరే చెప్పండి సెట్ అయ్యరా మొహంలో లక్ష్మి ఇక్కడ కనిపిస్తుంది మహాలక్ష్మియా అయ్య బాబు సిగ్గే జ్యోతిలక్ష్మి జ్యోతిలక్ష్మి ఓ పిక్కేది పిక్క ఎందుకు పట్టుకోవడానికి ఎందుకంటారేంటండి వాట్ నాన్సెన్స్ పిక్క పట్టుకుంటానంటాడేంటి ఐ మీన్ పిక్ అంటే పిక్చర్ ఆ పిక్చర్ చూసి మీ అమ్మాయిని పట్టుకోవడానికి ఫోటో అని చెప్పచ్చు కదా ఇదిగోండి ఓ లవ్లీ మొనాలిస ఎలా ఉంది హీరోయిన్ కిడ్నాప్ అయిందని తెలిస్తే మీడియాలో గాసిప్ క్రియేట్ చేస్తారు అట్లాగని పోలీస్ కేసు అయిందనుకోండి పబ్లిక్ అవుతాం అందుకే మిమ్మల్ని యుఎస్ నుంచి పిలిపించాం మా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువ చెప్పారు అదేనండి బాగా చెప్పారని ఇంతకు ముందు ఇలాంటి కేసులు డీల్ చేశారా నా డీలింగ్ ఎలా ఉంటుందో
నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇప్పుడు నా వెనకాల ఒక అమ్మాయి వస్తుంది. ఏజ్ 25, వెయిట్ 55, హైట్ 55. తొప్పులో పూలు పెట్టుకుంది, కప్పులో కాసు పెట్టుకుంది. బ్లూ కలర్ శారీ, బ్లాక్ కలర్ బ్లౌజ్. తన బొడ్డు పక్కన ఒక మచ్చ ఉంది. అది పుట్టు మచ్చ కాదు, పిట్టు మచ్చ. కవర్ చేసుకుంది. Am I right? అయ్య బాబాయ్, ఎవరండి తను అన్ని ఇలా చెప్పేస్తున్నారు? ఎలక జోషిని చెప్పేవాళ్ళు. ఈ కేసు సంబంధించిన విషయాలు కొన్ని మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అడగండి. నీకు ఇస్తాను బా తర్వాత. అన్నయ్య గారు ఏం చేస్తుంటారు? కేసు కి సంబంధించిన క్వశ్చన్స్ అంటే ఇవేనా? డిటెక్టివ్స్ ఎలాగే అడుగుతారు, మీకు అర్థం కాకపోయినా మాకు కావాల్సిన ఆన్సర్స్ మాకు వస్తాయి. ఇట్స్ ఆల్ రైట్. వాళ్ళ డిమాండ్స్ ఏంటి? 10 కోట్లు అడుగుతున్నారు. ఎవరివ్వాలి? నేనే. అటువంటిప్పుడు మిమ్మల్ని కిడ్నాప్ చేయొచ్చు కదా. నేనైతే ఏం చేసేవాడో చెప్పాను. ఐ థింక్ యూ గాట్ ఇట్. హలో, బాగా గ్యాప్ వచ్చింది కదా. ఐ మీన్ మీ అమ్మాయిని చూసి చాలా కాలం అయింది కదా. ఓకే, మీరేం వరీ అవ్వద్దు. మీ బరువంతా నా భుజాల మీద వేసుకుంటా, మోస్తూనే ఉంటా. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్ నంబర్ కావాలా? అప్డేట్స్ ఇవ్వాలిగా. చేసుకో. థ్యాంక్ యూ, టచ్ లో ఉంటా. ఫోన్ లోనేనా? ఐ మీన్ అన్ని ఫోన్ లో మాట్లాడుకుంటే సిగ్నల్స్ కూడా చెవులుంటాయి. వాట్సాప్ ఉందిగా, అది వాడుకో. రమ్మి మ్యాన్ ఆన్ ఎఫ్ఐఆర్.